ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి, సతీమణి వైశాలి దంపతులు ఇరువురు సీతారామ కళ్యాణి అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. బండ రామరెడ్డి దంపతులు సీతమ్మ వారిని, ఆంజనేయ స్వామికి అమ్మవారికి కళ్యాణ తిలకం దిద్ది కళ్యాణాన్ని బ్రాహ్మణోత్తములచే శాస్త్రోక్తంగా సంగీత వాయిద్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. వెంకట నరసింహమూర్తి అటు పిమ్మట ఆలయంలోని తీర్థప్రసాద వితరణ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యవర్గ సభ్యులు నరసింహమూర్తి, బండార రామిరెడ్డి, రంజిత్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేషంగా భక్తులు కూడా పాల్గొన్నారు.